चिन्मयं व्यापयत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं। हरिओम। నిన్నటి రోజున మనం అర్జునుడి యొక్క విషాదాన్ని కొంతవరకు సమర్థించుకోవడాన్ని చూసాం. ఇప్పుడు రాబోయే శ్లోకాలలో ఇంకా వివరంగా తన విషాద పరిస్థితిని చెప్పుకుంటూ తన యొక్క శరణాగతిని కూడా వ్యక్తం చేస్తాడు. ఇక్కడ మనం అది చూద్దాం. గురునహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహలోకే हत्वार्धकामास्तु गुरुनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान्। ఈ శ్లోకంలో మరింత సెంటిమెంటల్ గా ఫీల్ అయిపోతున్నాడు అర్జునుడు. కారణం ఏంటి అంటే, ఇందాక నేను వాళ్ళని బాణాలు వేసి ఎలా కొట్టేది, ఇప్పుడు బాణం తగిలితే ఏమవుతుంది చెప్పండి, శరీరానికి తప్పకుండా గాయం అవటమే కాదు రక్తము స్రవిస్తుంది. అలా ఒక్కసారి కొట్టడం కాదు కదా, అనేక బాణాలతో కొట్టాలి వాళ్ళని, వాళ్ళు ఓడించాలంటే తప్పదు. కాబట్టి గురువున్ అహత్వ అంటే ఈ మహానుభావులైనటువంటి ఈ గురువుల్ని చంపకుండా ఈ లోకంలో నేను భైక్ష్యం అపి భోక్తుం శ్రేయ అంటే భిక్షాన్నం తినటం నాకు మంచిది. ఎందుకంటే అర్ధకామాస్తు అంటే అర్ధకామాలంటే ఈ రాజ్యసుఖం కోసము ఈ ధనం కోసము వీటి కోసము వాళ్ళని చంపి నేను ఒకవేళ భోగాలను అనుభవించినా అది ఎలా ఉంటుందంటే రుధిర ప్రదిగ్ధాన్, ఆ భోగాలన్నీ నాకు భోగాలుగా అనిపించవు, అవన్నీ వాటికి రక్త మరకలు నా కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు. చాలా ఒక సున్నితమైనటువంటి భావన, చాలా లోపల ఎంత ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నాడు ఆయన. అంటే రణరంగంలో పిక్చర్ను ఊహించుకొని, జరగబోయేదాన్ని ఊహించుకొని ఒకవేళ వీళ్ళని చంపినా ఏం జరుగుతుంది, వీళ్ళని యుద్ధంలో గాయపరిచిన చంపినా వాళ్ళ రక్తపు మరకలతో కూడుకున్నటువంటి సుఖాలు భోగాలు నేను అనుభవించటమే. ఎందుకంటే అర్జునుడు ఇక్కడ పాపం నేను ధర్మం కోసం యుద్ధం చేశానని మర్చిపోయాడు. తనకి అర్ధకామాలు ఇష్టం లేకపోవచ్చు, రాజ్యం తను కోరుకోకపోవచ్చు, ధర్మం కోసమే యుద్ధం చెయ్యాలి కదా, కానీ ఆ సంగతి మర్చిపోయాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, అర్ధకామాల కోసం రాజ్యం కోసము ఇప్పుడు నా తాతగారిని మా గురువు గారిని నేను చంపాలా? నిజానికి రాజ్యం కోసం కాదు కదా యుద్ధం, ధర్మం కోసం జరుగుతోంది. కానీ ఇక్కడ అర్జునుడు ఏం చెప్పుకుంటున్నాడు, రాజ్యం కోసము సుఖం కోసము అర్ధకామాల కోసము మా గురువు గారిని మా తాతగారిని ఎలా చంపేది, అది అమానుషం కదా. ఇప్పుడు ఈ రోజుల్లో కలియుగంలో చూస్తూనే ఉన్నాం, ఏం చేస్తున్నారు, డబ్బు కోసం పేరు ప్రతిష్టల కోసం తన సొంత వారిని కన్న తల్లిదండ్రుల్ని, ఇక విచక్షణ లేదు మనిషి, ఎంత ఘోరమైన పనులు చేస్తున్నాడు. కాబట్టి అర్జునుడికి ఏంటంటే ఒక రకంగా ఆ భావన వచ్చేసింది, నేను వీళ్ళని చంపితే ఎంత పాపం, పైగా అది ఎలాంటిది అంటే దానికంటే భిక్షాటన చేసి చక్కగా భిక్షానం తినటం మంచిది. ఎందుకంటే ఒకప్పుడు అర్జునుడికి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు పంచపాండవులు బ్రాహ్మణ వేషధారులయ్యి భిక్షాటన చేస్తూ జీవించారు కొంతకాలం, అది ప్రాక్టీస్ ఉంది, బాగా అనుభవం ఉంది. కాబట్టి ఏముందిలే అటు ఇటు నాలుగు ఇళ్ళు తిరిగిన భవతి భిక్షాంతి అంటే ఏ అమ్మ అన్న అన్నం పెడుతుంది మాకు, ఈ ఘోరమైన పని చేసేదానికంటే అలా చక్కగా భిక్షాటం చేస్తే ఏమిటట, అదే నాకు మంచిది, శ్రేయ నాకు అది శ్రేయస్కరం, అంతకంటే హితం మరొకటి లేదు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళని చంపేసేసి నాకు రాజ్యసుఖం వచ్చి కిరీటాలు ధరించి పట్టువస్త్రాలు ధరించి నేను ఆ సుఖభోగాలు అనుభవించినా నేను ప్రతిదీ అనుభవిస్తున్నప్పుడల్లా నాకు మా తాతగారు కనిపిస్తారు, మా గురువుగారు కనిపిస్తారు, వాళ్ళ గడిన గాయాలు కనిపిస్తాయి, ఆ రక్తస్రావం నాకు కనిపిస్తుంది కదా,
ఇలా ప్రతిసారి నేను సుఖం అనుభవించడం అది ఒక సుఖమా? వాడు గుర్తొచ్చి వాళ్ళని గాయపరిచి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ సుఖాన్ని నాకు సుఖం కానే కాదు, దానికంటే ఆ సుఖం లేకపోవడం మంచిది. కష్టపడి భిక్షాటం చేసినా పర్వాలేదు అనుకుంటాడు. అంటే వాళ్ళపైన అంత గౌరవం ఉంది. సెంటిమెంటల్గా ఫీల్ అయినప్పుడు ఇలాగే అనిపిస్తుంది మనుషులకి. ఎప్పుడు ఎందుకు ఇలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నాడు? కారణం ఏంటి? వ్యక్తిగా చూస్తున్నాడు వాళ్ళని, ఒక ధర్మానికి ప్రతినిధిగా తన్ని తాను చూసుకోవట్లేదు. ఇంకోటి గమనించాలి, తాను ఇంత బాధపడుతున్నాడు కానీ అక్కడ వాళ్ళిద్దరూ బాధపడట్లే. ఇప్పుడు వాళ్ళు కూడా గురువులు తాతగారు కదా, వాళ్ళు అయ్యో నా మనవాళ్ళని ఎలా బాణం వేసి కొట్టాలి, అయ్యో నా మనవాడికి రక్తం కారిపోతుంది కదా అని అనుకున్నాడు భీష్ముడు కానీ ద్రోణుడు కానీ. వాళ్ళు ఎంత స్థిరంగా నిలబడి యుద్ధం చేస్తూ ఉన్నారు ప్రతిపక్షంలో. ఇంకోటి, పంచపాండవులు ధర్మాత్ములని తెలుసు, గురువుకి తెలియదా, తాతగారికి తెలియదా? వీళ్ళు ధర్మపక్షంలో ఉన్నారు, వీళ్ళదే సరియైన మార్గం అని వాళ్ళకి తెలుసు. ధృతరాష్ట్రుని ఎన్నిసార్లు మందలించారు, దుర్యోధనుడికి ఎన్నిసార్లు హితవు బోధించారు, ఇద్దరు బోధ చేశారు. నువ్వు తప్పు పని చేస్తున్నావు, నువ్వు సరియైన మార్గం కాదు, అర్థరాజ్యాన్ని పంచి ఇవ్వమని బోధ చేయలేదా? వాళ్ళు చేశారు. అంటే వాళ్ళు కూడా మానసికంగా పాండవ పక్షంలోనే ఉన్నారు. వాళ్ళ శరీరాలు కౌరవ పక్షంలో ఉండి యుద్ధం చేస్తున్నా, కేవలం హస్తినాపురాన్ని వాళ్ళు ప్రతినిధిగా వాళ్ళు యుద్ధం చేస్తున్నా, వాళ్ళ మనస్సులు వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు పాండవ పక్షంలోనే ఉన్నాయి, కానీ అక్కడ యుద్ధం చేస్తున్నారు. మరి వాళ్ళు అలా చేస్తున్నప్పుడు అర్జునుడు కూడా అలాగ చెయ్యాలి కదా. అర్జునుడి యొక్క మనస్థితి ఇక్కడ మారిపోయింది. విచిత్రం ఏంటంటే, రెండు ఉన్నాయి జీవితంలో, బాహ్య ప్రాపంచిక పరిస్థితులు, ఆంతరంగికమైన మనస్థితి. ఈ రెండిటికీ కూడా ఒక్కోసారి సంఘర్షణ జరుగుతుంది. బాహ్య పరిస్థితుల యొక్క ప్రభావం చేత మన మనస్సు ఒక్కోసారి ఊగులాడిపోతుంది అటు ఇటు డోలాయమానంగా. ఒక్కోసారి బాహ్య పరిస్థితులు ఏమీ మనల్ని బాధించకపోయినా మానసికమైనటువంటి ఆందోళన ఉద్వేగము కలిగినప్పుడు కూడా మనిషికి ఏమవుతుందంటే ఇలా మానసికంగా దిగజారిపోతాడు, ఆదర్శాన్ని మర్చిపోతాడు. ఇప్పుడు బాహ్య పరిస్థితుల కారణమా, అర్జునుడి యొక్క మనస్థితి కారణమా? మనస్సే కారణం. పరిస్థితులు అలాగే ఉన్నాయి, ఏమి మారవు అవి. కాబట్టి ఇతని మనస్సు పాపం బాధపడుతూ ఉంది. ఇంకా ఎంత ఘోరమైనటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తాడంటే, ఆయన బుద్ధి కూడా ఏమైపోయిందంటే కన్ఫ్యూషన్లో పడిపోయిందన్నమాట. ఇప్పుడు అర్జునుడు తర్వాత శ్లోకంలో ఇంకా విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు, అది వింటే ఎవరికైనా నవ్వు వస్తుంది. నచై తద్విద్మః కతరం నోగరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వాన జిజీవిషామః తేవ స్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఇందాకేమో గురువుగారు మరి తాతగారు గురించి చెప్పుకున్నాడు, అయ్యో వాళ్ళని ఎలా చంపాలి, చాలా ఘోరమైన పని. ఇక్కడికి వచ్చేటప్పటికి ధార్తరాష్ట్రాహ అన్నాడు, అంటే ధృతరాష్ట్ర నందనులు అంటే సోదరులందరూ, ఇంకా వాళ్ళ బంధువులందరూ. ఇప్పుడు వాళ్ళు ఎలాగున్నారు? ప్రముఖే అవస్థితాహ నా ఎదురుగా ఉన్నారు వాళ్ళు యుద్ధం చేస్తూ. యానే వహత్వాన జిజీవిషామహ, ఇక అతని యొక్క బాధ ఏమైపోయిందంటే ఎక్స్టెండ్ అయిపోయిందనమాట. తాతగారిని గురువు గారిని చంపడం ఇష్టం లేదు, సరే ఎలా కా ధృతరాష్ట్ర నందనులు కౌరవులు ఉన్నారే వాళ్ళని చంపి, వాళ్ళని చంపిన తర్వాత నా జిజీ విషామహే మన జీవితం పైన ఇచ్చేబోతుంది, నాకు జీవితం జీవించాలని అనిపించదు, అంత ప్రేమ ఎప్పుడొచ్చిందో పాపం వాళ్ళపై. కౌరవులపైన అర్జునుడికి అంత ప్రేమ ఎప్పుడొచ్చింది? ఎప్పుడు దుర్యోధనుడు వీళ్ళందరిని తలుచుకుంటే మరి బాణం వేయాల్సినటువంటి అంత కోపం వచ్చింది భీముడికి కానీ అర్జునుడికి కానీ. ఇప్పుడు ఏమిటో తెలియదు కానీ మనసు కరిగి నీరైపోయింది అనమాట. ఆ ధృతరాష్ట్ర నందనులు మా సోదరులు, స్వజనులు స్వజనులు స్వజనులను కొట్టుకుంటున్నాడు. వాళ్ళకి వాళ్ళని చంపితే ఇక మాకు జీవితం పైన ఆశ ఉంటుందా అంటున్నాడు. అంతేకాదు ఇంకా ఏమిటంటే, ఏతద్ న విద్మః కతరద్గరీయః, నాకు అసలు తెలియట్లేదు ఏది మంచిదో, యద్వా జయేమ యది వా నహ జయేయుః, అంటే మనము గెలుపొందాలా వాళ్ళు మనల్ని జయించాలా మేము వాళ్ళని జయించాలా, నాకేమీ అర్థం కావట్లేదు కృష్ణ. ఇంతకంటే కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటుందండి?
యుద్ధ రంగంలో నిలబడినటువంటి వీరుడు ఎవరైనా యుద్ధం ఎందుకు చేస్తాడు? గెలవాలని చేస్తాడు. అంతేగాని వాడు గెలిస్తే మంచిదా, మేము గెలిస్తే మంచిదా అని ఎవరైనా అనుకుంటారు? అసలు అలాంటి పరిస్థితి ఎవరికి రాదు. కానీ ఇప్పుడు అర్జునుడికి తాను ఓడిపోతానని భయం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. తాను ఓడిపోతానని భయం లేదు, బాధ లేదు. వాళ్ళని చంపితే పాపం అనేటువంటిది అతని మనస్సుని పీకుతుందన్నమాట. ఆ పాప భీతి అతన్ని బాధపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏమైపోయాడు, నిశ్చయించుకోలేకపోతున్నాడు. బుద్ధి నిశ్చయాత్మిక బుద్ధి అన్నారు. మనస్సు సంకల్ప వికల్పాత్మకం. ఇప్పుడు మనసు ఏమవుతుందంటే అటు ఇటు ఊగిపోతుంది. అంటే మనం గెలిస్తే మంచిదా, వాళ్ళు గెలిస్తే మంచిదా, ఈ రెండింటి మధ్యలో తేల్చుకోలేకపోతున్నారు. పైగా ఏమంటాడంటే, వాళ్ళు ధృతరాష్ట్రనందనులు అంటే మా సోదరులే కదా, మా పెద్దనాన్న కొడుకులే కదా వాళ్ళంతా. ఇంతకుముందు అధ్యాయంలో స్వజనులు 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 అన్నాడు. ఈ స్వజనులు చంపి మనం పాపం మూట పట్టుకోవడం కంటే నా నేను అస్త్ర శస్త్రాలు వదిలేసేసి వాళ్ళందరూ శస్త్రాలు పట్టుకొని నన్ను చంపినా పర్వాలేదు అనుకుంటా. ఇక్కడ ఏమంటాడంటే, ఎన్నో జిజీపిషామహ అసలు మాకు బతుకు ఎందో రుచిపోతుంది, తీపి పోతుంది, బతకాలని అనిపించదు. అంటే వాళ్ళు చచ్చిపోతే తాము కూడా చచ్చిపోవాలట. ఈ యుద్ధం ఎందుకు అట్లాంటప్పుడు? అతను అదే కదా అతని ఉద్దేశం, యుద్ధం నుంచి నిష్క్రమించాలి, యుద్ధం మానేయాలి. రెండు ధర్మాలు ఉన్నాయి. ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ ఇలాగే వస్తుంది. ధర్మాధర్మాల మధ్యలో కాదు, అల్పధర్మం, సామాన్య ధర్మం, విశేష ధర్మం, ఈ రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్. చూడండి, సామాన్య ధర్మం ఏమిటి చెప్పండి? పెద్దల్ని, మహానుభావుల్ని, గురువుల్ని గౌరవించాలి, ఆదరించాలి. తన సోదరులని, తోటి వాళ్ళని ఆదరించాలి, మన్నించాలి, దయా దాక్షిణ్యాలు కలిగి ఉండాలి. కరెక్టే. ఒక వ్యక్తిగా, ఒక కుటుంబ సభ్యుడుగా, ఒక వంశంలో ఉండేటువంటి వాడికి ధర్మమే. కానీ ఇప్పుడు ఇది సామాన్య ధర్మం కాదు, ఇది విశేషమైనటువంటి ధర్మం, ఆచరించవలసిన పరిస్థితి. ఈ కౌరవులు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు, దుర్యోధనుడు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు కదా. కాబట్టి కౌరవులు ఒక దుర్మార్గమైనటువంటి పనులు ఆతతాయిలని అన్నాడు ముందు తానే. అన్ని దుర్మార్గాలు, దుష్కృత్యాలు చేసి మరి సమాజంలో అలా నిలబడినటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఈయన పైగా పెద్ద సైన్యాన్ని పోగు చేసుకొని వచ్చారు వాళ్ళంతా. కాబట్టి అలాంటి అధర్మ పక్షంలో ఉండే వాళ్ళతో యుద్ధం చేయాల్సిందే తప్ప దయాదాక్షిణ్యాలు చూపించకూడదు అట్లాంటి పక్షంలో. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే, దయ చూపిస్తున్నాడు ఆయన. ఎవరిపైన దయ చూపించకూడదో వాళ్ళపైన దయ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎలాగో ఓ కూనీ కోరు ఉన్నాడు అనుకోండి, ఓ హత్య చేశాడు వాడు, అనేక హత్యలు చేశాడు, ఒకటి కాదు రెండు కాదు, వాడు పట్టుబడ్డాడు. ఓ జడ్జి గారు అతనిపై దయ చూపిస్తాడా? చూపించాలా? అయ్యో పాపం, ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలి తీసుకునేది అంటే జడ్జే కాదు. అవునా కాదా? లాయర్ డబ్బు కోసం వాదించవచ్చు, కానీ జడ్జి అలా చేయకూడదు. అవసరం ఏదో ఊరి కూడా తీస్తారు, ఇంకా చాలా తీవ్రమైనటువంటి హత్యలు చేసినప్పుడు అలాంటి వ్యక్తిని. కాబట్టి చాలా తీవ్రమైన దండన విధించాలి. దండన భయం లేకపోతే సమాజం అంతా పాడైపోతుంది. కాబట్టి ఒక సుక్షత్రియుడుగా అర్జునుడు ఏం చెయ్యాలి? అధర్మ మార్గంలో ఉండేటువంటి వాళ్ళని నిష్పక్షపాతంగా, ఏమి దయాదాక్షిణ్యాలు చూపించకుండా యుద్ధం చెయ్యాల్సిందే, ఓడగొట్టాల్సిందే, చంపాల్సిందే. ఇందులో ఏమి కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు కదా. అది కాబట్టి మనం జయించాలా, వాళ్ళు జయం పొందాలా అనేది మీనింగ్లెస్. ఒక రకంగా చెప్పాలంటే ఎలాగుంటుందంటే, ఒక విద్యార్థి పరీక్ష రాయడానికి వెళ్ళాడు హాల్లో. క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత నేను పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా? ఫెయిల్ అవ్వాలని ఎవరైనా పరీక్ష రాస్తారా చెప్పండి? ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అలాగే ఉంది, మేము గెలవాలా వాడు గెలవాలా? ఇంకా విచిత్రం ఏంటంటే, ఇంకో ఉదాహరణ, ఒక ఎమ్మెల్యేనో ఎంపీకో కాంటెస్ట్ చేశారనుకోండి, ఒక నియోజకవర్గంలో నామినేషన్ వేశారు, అంతా అయిపోయింది, జరగబోతుంది, ఆయన ఎంపిక అయ్యాడు దాన్ని, అప్పుడు నేను గెలవాలో వాళ్ళు గెలవాలో, నా ఓటు నేను నాకేసుకోవాలో వాళ్ళకి వేయాలో, అర్థం లేదు కదా. అప్పుడు ఇదంటే మొదలే ఆలోచించుకోవాలి, మొదలే అన్నీ ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసేసి ఇలా మాట్లాడితే అంటే పాపం అతను బుద్ధి స్థాయిలోని, చెప్పాను కదా బుద్ధిలో నుంచి మనసుకు వచ్చేసాడు. కాబట్టి మనసు డామినేట్ చేస్తుంది అతన్ని, చేసి ఇక మనసు పూర్తిగా బుద్ధిని మూసేసింది. అందుకు రెండింటి మధ్యలో తేల్చుకోలేకపోతున్నాడు అర్జునుడు. అంత చెప్పాల్సింది అంతా చెప్పేశాడు, ఆర్గ్యుమెంట్ అంతా చేశాడు,
ఇక తర్వాత తర్వాత అర్జునుడికే లోపల అనిపించింది ఏంటంటే, నా మాటల్లో ఏదో పొరపాటు ఉంది, నా ఆలోచన విధానంలో ఎక్కడో ఏదో రాంగ్ రూట్లోని వెళ్ళిపోతున్నాను అనే విషయం అతనికి అర్థమైంది. ఎక్కడో ఒక పొరపాటు జరుగుతుంది ఆలోచనలో అని గుర్తించి ఈ తర్వాత శ్లోకంలో మనం ఏదైతే విషాద యోగం అని చెప్తున్నామో ఆ విషాదంలో పడిన అర్జునుడు ఇప్పుడు యోగాన్ని పాటిస్తూ ఉన్నాడు ఒక రకంగా. అదేమిటో మనం ఇక్కడ చూస్తాం. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. కారణం ఏంటంటే, ఇంతసేపు చాలాసేపు ఆర్గ్యూ చేశాడు మొదటి అధ్యాయంలోనూ ఇక్కడ కూడా. అంటే తాను యుద్ధం నుంచి నిష్క్రమించడం లేదా యుద్ధం మానేయడం ఇది సరి అయినదే అని ఇంతసేపు వాదించాడు, అనేక రకాలుగా చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకం ఇక్కడికి వచ్చేటప్పటికీ తనకు ఒరిజినల్ నేచర్ ఏమిటో తాను గుర్తించాడు. ఇక ఆర్గ్యుమెంట్ చేయడానికి ఏమి మిగలలేదు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, కార్పణ్య దోష ఉపహత స్వభావ, నా స్వభావం ఏమైపోయిందంటే కార్పణ్య దోషంతో దెబ్బతిన్నది, ఇది నా ఒరిజినల్ నేచర్ కాదు అని. క్షత్రియ మీరు యుద్ధ రంగంలో ప్రవేశిస్తే చీల్చి చెండాడతారు శత్రువుల్ని, పరంతప అనే పేరు వచ్చింది అందుకే ఆయనకి. అలాంటి వాడు అర్జునుడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోతుంది, యుద్ధం చెయ్యలేను అనే స్థితికి వచ్చేసాడు. కాబట్టి గుర్తించాడు తన దోషాన్ని. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అసలు పరిస్థితి ఎక్కడ ఇదైపోతుంది అంటే, తన దోషాన్ని తాను గుర్తించలేకపోవటమే అసలు దోషం. ఎప్పుడైనా తన దోషాన్ని తాను గుర్తించలేనప్పుడు అప్పుడు ఎదుటి వాళ్ళందరూ చూపిస్తారు ఎట్లాగో దోషాన్ని, అప్పుడైనా గుర్తించాలి కనీసం. కానీ మానవుడు తమోగుణంలో ఉన్నప్పుడు తన దోషాన్ని తాను తెలుసుకోలేడు, ఇతరులు చెప్పినా అర్థం కాదు. అవునా, ఇది తమస్సు. తమస్సులో ఇలాగే ఉంటుంది. కానీ అర్జునుడు అలా కాదు. విచిత్రం ఏంటి, అనంత విషాదంలో కూడా అతని వివేకం ఏ మూలనో ఒక మూలను మేల్కొంది. నేను అనుకోవటం ఎదురుగా కృష్ణుడు ఉన్నాడు కాబట్టి, ఆయన జగన్నాటక సూత్రధారుడు కదా, ఒక గొప్ప గీతా సందేశము ప్రపంచానికి అందించాలని సంకల్పించాడు ఆయనే. కాబట్టి అర్జునుల్లో నుంచి ఈ వివేకాన్ని మేల్కొల్పుతున్నాడు. అది అక్కడ గుర్తించాలి మనం. సరే, కాబట్టి నా యొక్క సహజమైనటువంటి స్వభావం కాదు, ఏమైందట కార్పణ్య దోషం వల్ల అది దెబ్బతిన్న వివేకాన్ని కోల్పోయాను అంటాడు. అందుకే సోక్రటీస్ అని ఒక మహాత్ముడు ఉన్నారు, ఆయన గ్రీక్ ఫిలాసఫర్. ఆయన ఒక మాట చెప్తారు, నీకు ఎంత జ్ఞానం ఉందో అని నువ్వు దాని మురిసిపోవాల్సిన పని లేదు, నాకు ఎంత అజ్ఞానం ఉందో అని తెలుసుకుంటే వాడు బాబువాడు అవుతాడట. ఎందుకంటే శాస్త్రాలు చదివితే జ్ఞానం వస్తుంది, 1-10 సార్లు చదివితే ఓల్డ్ జ్ఞానం లైబ్రరీలో నిండా మన బుర్రలో ఎక్కించుకోవచ్చు, పర్వాలేదు. అలాంటి ఎంతోమంది గొప్ప మేధావులు ఉన్నారు ఈ ప్రపంచంలో. కానీ మేధా సంపత్తిత వివేకం రాదు కదా, వివేకం అనేది లోపల నుంచి రావాలి. అది కాబట్టి ఎంత జ్ఞానం ఉందని చూసుకోకూడదాడు, ఎంత అజ్ఞానం నాలో ఉంది అని చూసుకుంటే ముందుకెళ్తాడు. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అదే. ఏమిటది అంటే, కృపణత్వం. కృపణత్వం అనేది మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనిపించేటువంటిది. కృపణత్వం అంటే ఏమిటట, తన యొక్క పరిస్థితిని తెలుసుకోలేపడ, కారుణ్యం లేక కార్పణ్యం అనేది ఒక దోషంగా చెప్తున్నాడు అర్జునుడు. అసలు ఈ కృపణత్వం అనేటువంటిది ఒక రకంగా పిసిరుగొట్టుతనం అని కూడా అంటారట. పిసిరుగొట్టుతనం, ఇక్కడ పిసిరుగొట్టుతనం ఏమైంది అంటే, మామూలు సామాన్యమైనటువంటి ప్రాపంచిక ఇదిలో చెప్పట్లేదు. ఒక మహావీరుడు అయినటువంటి ఒక క్షత్రియుడు యుద్ధరంగంలో నిలబడ్డప్పుడు ఎలా ఆలోచించాలి, దేన్ని సాధించాలి, దేని ప్రతినిధిగా ఉండాలి అనేది మర్చిపోయి ఒక చిన్న గిరి గీసుకొని దాంట్లో తన్ని తాను ఫ్రేమ్లో బిగించుకొని ఆలోచిస్తున్నాడు. ఓ పిసిరి కొట్టువాడు ఎలా డబ్బును పట్టుకుంటాడో అప్పుడు తాను తనవాళ్ళు, తాను తనవాడు ఇదే పట్టుకున్నాడు. అంటే పిసిరి కొట్టు తను తాను పరిమితుల్లో ఇరికించుకుంటున్నాడు, కానీ ఆ గొప్ప ధర్మాన్ని చూడట్లేదు. ఒక చోట చెప్తారు, వివేకం లేక అదేంటి కృపణత్వం, అవివేకం లేక కృపణత్వం అంటే ఏమిటి అంటే,
యాజ్ఞవల్క్య మహర్షి గార్గి అనేటువంటి ఆవిడ భార్యకి ఉపదేశం చేసినప్పుడు చెప్తారట, యోవా ఏతత్ అక్షరం అవిదిత్వ, అక్షరమైన పరమతత్వాన్ని తెలుసుకోలేక తస్మాత్ లోకాత్ ప్రతి లోకం నుంచి ఎవడైతే నిష్క్రమిస్తాడో సహ కృపణ అంటాడు. వాడు కృపణుడట, అంటే ఆత్మజ్ఞానాన్ని పొందకుండా కేవలం జీవుడుగానే ఈ ప్రపంచంలోంచి నిష్క్రమించేవాడు కృపణుడు. ఎందుకు? ఒక్క మానవుడికే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. అది మానవుడు దాన్ని వదులుకొని కేవలం జీవుడుగా ఒక శరీరంతో తాదాత్మ్యం చెంది జీవుడుగానే చచ్చిపోతే ఏముంది అందులో? కాబట్టి ఉన్నతమైనటువంటి ఆత్మతత్వంతో మరి తాదాత్మ్యం చెంది దాన్ని తెలుసుకొని అందుకొని అనుభూతి చెందటము వివేకి లక్షణం. దాన్ని దిగజారితే అవివేకి లే కృపణుడు అంటారు. ఇప్పుడు అర్జునుడికి ఏమైంది అంటే కృపణత్వం వచ్చింది, కానీ అతనిలో ఒక మంచి ప్లస్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే తనకు తెలీదు అతన్ని అని అతనికి తెలుసు. చాలా మంచి పాయింట్ ఇది. నాకు తెలీదు అని తెలుసుకోవటము ఒకటి, రెండవది తెలిసిన వాళ్ళని అడగటం రెండవది. అవునా? ఎవరో సామెత చెప్తారు, నాకు తెలీదు ఇంకోటి చెప్తే నేను విన్నా. చాలా సందర్భాలు అలాగే జరుగుతాయి. తనకు తెలియదు ఇంకోటి చెప్తే వినరు. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరు బాగు చేయలేదు కలరు. కాబట్టి అర్జునుడు అలాంటి వాడు కాదు, తనకు తెలియదని తెలుసుకున్నాడు. కాబట్టి తన ఎదురుగా కృష్ణుడు ఉన్నాడు కదా పెద్దవాడు, కాబట్టి కృష్ణుడిని ఇప్పుడు ఆశ్రయిస్తున్నాడు. అందుకే ఈ శ్లోకం చాలా ముఖ్యం. ఏమంటున్నాడు, నా స్వభావం దెబ్బతిన్నది, అంతేకాదు ధర్మ సమూఢ చేతాహ. ఎప్పుడైతే నా స్వభావం దెబ్బతిన్నదో నా ధర్మమో అధర్మమో నేను నిర్ణయించుకోలేకపోతున్నా. అదే కదా చెప్పాడు, యుద్ధం చేయటం మంచిదా మానుకోవడం మంచిదా, వాళ్ళు జయిస్తే మంచిదా మనం గెలుపొందితే మంచిదా అనేది అర్థం కావట్లేదు. సో ధర్మాల మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది కాబట్టి సమూఢ చేతాహ, నా యొక్క చేతస్సు మూఢత్వం లోకి వెళ్ళిపోయింది కాబట్టి నాకు ఏది ధర్మమో ఏది అధర్మమో నేను తెలుసుకోలేకపోతున్నాను. అందుకే త్వాం ప్రచ్ఛామి, నిన్ను నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి కృష్ణ ఇప్పుడు నాకు నీవే శరణాగతి. యత్ శ్రేయః స్యాత్ తత్ మే బ్రూహి నిశ్చితం. నేను నిర్ణయించుకోలేకపోతున్నాను కాబట్టి నీవు నిర్ణయించి మాకు చెప్పు. ఏ దేని వల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో నీవు నిర్ణయించు. మంచిదే, తాను నిర్ణయించుకోలేనప్పుడు పెద్దవాడికి వదిలేసేయాలి. కాబట్టి నీవు నిర్ణయించి మాకు ఏది శ్రేయస్కరమో అని చెప్పు. ఇంకో పాయింట్ ఇక్కడ, ఇంతకుముందు శ్లోకంలో మాకు అదే శ్రేయస్సు, బిచ్చం ఎత్తుకోవటం శ్రేయస్సు అన్నాడు జస్ట్ ఇంతకు ముందే. ఇక్కడికి వచ్చేటప్పటికి మూడు బాగా మారిపోయింది. ఏమంటాడు, నా శ్రేయస్సు నాకు తెలీదు, కాబట్టి నాకేది శ్రేయస్సు నీవు నిర్ణయించి చెప్పు. అంటే కొంచెం అతని యొక్క ఏమిటి విజన్లో మార్పు వచ్చినట్టే, తాను నిర్ణయించుకోవట్లేదు, శ్రేయస్సుని నువ్వు నిర్ణయించి నీవు చెప్పు. కృష్ణుడికి వదిలేశాడు. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే జ్ఞాన సాధకుడికి భక్తుడికి అవసరమో ఆ శరణాగతి అనేది ఇక్కడ అర్జునునిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఎంత జ్ఞాని అయినా ఎంత భక్తుడైనా ఏదో ఒక దివ్యమైన ఉన్నతమైనటువంటి మూర్తి దగ్గర తాను శరణాగతి పొంది తీరాల్సిందే. గురుదేవుడు కూడా ఎప్పుడు దై విల్ బి డన్ అని చెప్పేవారు. అంటే ఈశ్వర శరణాగతి అనేటువంటి ప్రతివాడికి అవసరమే. ఇవన్నీ పతంజలి యోగ సూత్రాల్లో కూడా అక్కడ ఈశ్వర ప్రణిధానం అని చెప్తాడు. ఏది తపస్సు స్వాధ్యాయనం ఈశ్వర ప్రణిధానం ఏమనేవాళ్ళు చెప్పేటప్పుడు చెప్తాడు ఆయన. అందుకని జ్ఞాన సాధకుడికైనా జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళాలన్నా కేవలం శాస్త్రజ్ఞానంతో ముందుకెళ్ళలేరు. శాస్త్రజ్ఞానంతో వివేకము రాదు, వైరాగ్యము రాదు. దేంతో వస్తుంది అంటే అన్ని తాను సమర్పించుకోవాలి. ఎక్కడ సమర్పించుకోవాలి? ఎక్కడ పడితే అక్కడ కాదు, ఒక దివ్యమైన ఉన్నతమైన ఒక వ్యక్తిత్వం ఉండాలి. కాబట్టి ఎదురుగా చక్కగా కృష్ణుడు ఉన్నాడు. ఏమన్నాడు, శిష్యస్తేహం, కృష్ణ నేను మీకు శిష్యుణ్ణి. శాధిమాం త్వాం ప్రపన్నం, నేను శరణాగతి పొందుతున్నాను, నన్ను నీవు శాసించు, నన్ను నీవు నడిపించు. అది బెస్ట్ సొల్యూషన్. అన్ని సమస్యలకు పరిష్కారం అది ఒకటే అనిపిస్తుంది నాకు. ఒక్కోసారి మానవుడు తన చేత కానప్పుడు, తాను ఏమి నిర్ణయించుకోలేనప్పుడు, ఏమి చేయలేనప్పుడు ఏం చెయ్యాలి, కనీసం రెండు చేతులు ఎత్తి కృష్ణ గోవింద నీవే నాకు దిక్కు అంటే బెస్ట్. ఎందుకంటే బాధ్యతను ఆయనకు వదిలేశారనుకోండి,
కృష్ణుడికి అంటే భగవంతుడికి వదిలేశాడు అనుకోండి, ఆయన సరైన మార్గంలో నడిపిస్తాడు. మానవుడు బుద్ధి ఒక్కోసారి అటుపోతుంది ఇటుపోతుంది, ఎందుకంటే మనస్సు డామినేట్ చేసినప్పుడు బుద్ధి ఏం పనిచేయదు కదా. బుద్ధి పనిచేయినప్పుడు తనకు తాను ఏం నిర్ణయించుకుంటాడు. అందుకు కృష్ణుడికి శరణాగతి పొందాడు. ఏమన్నాడు, శిష్యస్థేహం, నేను నీకు శిష్యుణ్ణి, నేను శరణాగతుణ్ణి. ఇది చాలా అవసరం. మధుసూదన సరస్వతి స్వాముల వారు చెప్తారు, మూడు స్థాయిలు ఉంటాయట భక్తుడిలో, అంటే భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉండే సంబంధంలో మూడు స్థాయిలు ఉంటాయి. ఒకటి, మొట్టమొదటి స్థాయిలో తవైవాహం, నేను నీవాడిని, నేను నీవాడిని అని భగవంతుడికి సమర్పించుకోవాలి. అర్జునుడు అదే చేశాడు. శిష్యస్థేహం, నేను నీకు శిష్యుణ్ణి. ఈ భక్తిలో కొంచెం భగవంతుడి సన్నిహితుడు అవుతాడు. అప్పుడు సన్నిహితుడైనప్పుడు భగవంతుడి పైన ఒక అధికారం వస్తుందంట భక్తుడికి కూడా. అప్పుడు ఏమంటాడట, మమైవత్వం, నువ్వు నావాడివి అంటాడట. మొదట అలా అనడు, అనలేడు కదా. రెండో స్థాయికి వచ్చేప్పుడు భగవంతుడితో దగ్గర అయ్యేటప్పటికి, ఎవరికైనా చదువు దగ్గర అయ్యేటప్పుడు ఏమనిపిస్తుంది, నావాడు అనిపిస్తుంది. సహజం, మామూలు ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా చూస్తాం కదా అలాగ, నావాడు. భగవంతుడు నావాడు అనుకోవటం మంచిదే, వీళ్ళు వాళ్ళు నావాళ్ళు అనుకోవటం ఆ మమకారం కంటే భగవంతుడు నావాడు అనుకోవడం చాలా గొప్ప విషయం. కొండంత ధైర్యం వస్తుంది, నాకేం భగవంతుడు అంత వాడు నావాడు అయినప్పుడు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు చక్రధారి అయి చెంతన నిలువగా. అట్లాంటి భగవంతుడు నావాడైనా పక్కన ఉంటే నాకేం బాధ, ఎంత ధైర్యం వస్తుందో. ఇది ఇంకా కొంచెం ఎదిగిన స్థాయి. ఇక తర్వాత మూడో స్థాయికి వచ్చేటప్పటికి, నేను నీవాడు కాదు, నువ్వు నావాడు కాదు, మరేంటి త్వమేవాహం. ఇది అద్వైత స్థాయి. ఈ అద్వైత స్థాయిలో ఈ భేదాలు ఉండవు. ఎందుకు, నేను నీవాడు నువ్వు నావాడు అంటే ఇద్దరిలో భేదం ఉండాలిగా, నేను వేరు నువ్వు వేరు అన్నప్పుడే ఇది వస్తుంది తప్ప ఏకత్వంలో ఆ భేదం ఉండదు. అందుకే శంకరాచార్యులు ఒక చోట విష్ణు షట్పదులు చెప్తారు, ఏమిటో, సత్యపి భేదాపగమే నాథ తవైవాహం నా మామకీస్త్వం. అంటే భేదం అనేది తొలగిపోయినప్పుడు, జీవుడికి భగవంతుడికి మధ్యలో భేదం తొలగిపోయినప్పుడు ఏమనిపిస్తుంది, నువ్వు నావాడు కాదు, నేను నీవాణ్ణి కాదు. మరేమిటి, భేదం తొలగిపోతే ఒకటే కదా ఉన్న తత్వం, ఒకటే కదా. అప్పుడు ఏమవుతుంది, త్వమే వాహం, నువ్వు నేను ఒకటే. అది ఫైనల్గా వస్తుంది, మొదట్లో కాదు. మొదట్లో శరణాగతే కావాలి. ఇక్కడ చాలా వార్నింగ్ ఇస్తారు శంకరాచార్యులు. అక్కడే సాముద్రోహి తరంగ క్వచిత్ సముద్రో తారంగ. అంటే ఏంటి, తరంగాలు, సముద్రం తరంగాలతోనే ఉంటుంది, తరంగాలు లేకుండా సముద్రం ఉండదు, కానీ తరంగమే సముద్రం కాదు కదా. అలాగే తాను తరంగం అని భావించుకున్నప్పుడు, తాను ఒక జీవుణ్ణి ఒక వ్యక్తిని అని భావించుకున్నప్పుడు, మరి పరమాత్మ ఎవరు, ఆయన సంపూర్ణుడు, ఆయన సముద్రం లాంటి వాడు కాబట్టి తాను ఆయనలో ఒక అంశే కాబట్టి సముద్రం అయిపోయినప్పుడు పర్వాలే, కానీ ఒక చిన్న భాగంగా ఉండటం గొప్పేగా అప్పుడు కూడా. కాబట్టి భేదభావం ఉన్నప్పుడు భగవంతుడు, ఇంకా అజ్ఞానంలో జీవుడిగా ఉన్నప్పుడు ఏం చేయాలట, నేను నీవాణ్ణి, నేను నీవాణ్ణి అనుకోవాలి. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత నీవు నావాడివి, సూర్యదాస్ అదే అంటారు. గుడ్డివారు కదా ఆయన, చాలా కృష్ణుడు అంటే అమితమైన భక్తి ఆయనకి. ఆయనకి కృష్ణుడు వచ్చి చేయి పట్టుకొని నడిపించుకొని తీసిపోయేవాట. అప్పుడు చేయి పట్టుకున్నవాడు కృష్ణుడు అని ఆయనకు అర్థమైపోయింది. అర్థమైన తర్వాత గట్టిగా పట్టుకుంటే మొత్తానికి ఏదో ఉపాయం, కృష్ణుడు పారిపోయాడు. పారిపోయి సూర్యదాస్జీ అంటారట, కృష్ణ నా చేయి వదిలిపెట్టి పారిపోయావు, నా హృదయంలోంచి ఎక్కడ పారిపోతావో చూస్తా. అది కాన్ఫిడెన్స్. ఎప్పుడు హృదయంలో భగవంతుని పెట్టుకున్నటువంటి వాడికి బాధ ఏముంది నిజానికి, అవునా. ఎప్పుడు హృదయంలో భగవంతుడు నావాడు అనే భావన రావడానికి ముందుగా అసలు నేను భగవంతుడికి చెందిన వాడిని తాదాత్మ్యం అడిపోవాలి కదా. రాముని వారం మాకేమి విచారం, భక్త రామదాస్ వచ్చి చెప్తారు, మేము రాముడికి చెందిన వాళ్ళం, మాకేంటంట అది. కాబట్టి తాదాత్మ్యం చెందితే భగవంతుడితోనే, సంబంధం పెట్టుకుంటే భగవంతుడితోనే. ఇవి బంధాన్ని నుంచి బయటకు లాగివేస్తాయి. ఈ వ్యక్తులతో ఉండే సంబంధాలు ఉన్నాయో అవేం చేస్తాయి, బంధానికి గురి చేస్తాయి.
సో సామాన్యమైనటువంటి వాళ్ళతో పెట్టుకున్నటువంటి ఇప్పుడు అదే కదా అర్జెంటుకి వచ్చిన సమస్య, బంధు ప్రీతి, వీడు నా వాళ్ళు నా వాళ్ళు అని మోహము చేత ఏమైపోయాడు, అతను దుఃఖంలోనికి లాగబడ్డాడు. ఇప్పుడు మేల్కొన్నాడు, నేను భగవంతుడికి చెందినవాడిని, నీకు నేను శిష్యుణ్ణి అని తనకి తానుగా శరణాగతి పొందాడు. చూడండి, ఒక శిష్యుడిగా శరణాగతి పొందడం అంత తేలిక కాదు. ఒక భక్తుడిగా టెంకాయలు కొట్టచ్చు, పూలదండలు వేయచ్చు, ప్రసాదాలు పెట్టచ్చు, పట్టుబట్టలు సమర్పించవచ్చు, తేలికే. కానీ శిష్యరికం వహించడం అంటే అంత తేలిక కాదు. ఎప్పుడైనా సరే ఒక గురువుకి శిష్యులు అనేవాడు తక్కువ మంది ఉంటారు, భక్తులు బోల్డ్ మంది ఉంటారు. ఎవరంటే శిష్యుడు అంటే శిక్షణ పొందటానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాదు శిక్షణ పొందటంలో ఒక్కోసారి శిక్షలు కూడా పడతాయి, అవసరం కదా. కాబట్టి ఆ శిక్షను కూడా శిరసావహించగలగాలి, దాన్ని ఆమోదించగలగాలి కదా. అలాగే భగవంతుడు నాకు మార్గదర్శకుడు నిర్ణయించుకున్నప్పుడు ఒక్కొక్కసారి భగవంతుడు మొటికాయలు వేస్తాడు, తప్పదు, శిక్షలు పడతాయి. ఆ శిక్షలు పడ్డప్పుడు బాధపడకూడదు, దూరం కాకూడదు. నా మంచి కోసమే జరిగింది, నా హితం కోసమే జరిగింది, దీనివల్ల నేను ఏదో నేర్చుకోవాలి అది. కాబట్టి అర్జునుడు నిజంగా ఒక ఆదర్శవంతమైనటువంటి విషాద యోగి. ఇక్కడ ఇదే విషాద యోగం, అసలైనటువంటి విషాద యోగం ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు విషాదంలో పడ్డాడు కానీ ఏమయ్యాడు, భగవంతుడితో ఒక తాదాత్మ్యాన్ని పెంచుకున్నాడు, భగవంతుడికి శరణాగతి పొందాడు. అంటే యోగమేగా సంబంధం పెట్టుకున్నాడుగా. ఇప్పుడు ఇంతకాలము ఎప్పుడు కూడా అర్జునుడు ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా నేను శిష్యుడు నన్ను నోరైతే ఎప్పుడైనా ఒకసారి చెప్పాడా, నన్ను నడిపించు కృష్ణ అని అడిగాడా ఎప్పుడైనా? అడగలేదు. అడగకపోగా ఏం చేశాడు, ఆయనతో సమానంగా భావించాడు, తన స్నేహితుడు అనుకున్నాడు కదా. అది ఇష్టమే, చాలా ఇష్టమే. అంతేకాదు మరి రథసారథ్యం వహించమని కోరాడు, అప్పుడు మాత్రం అనుకోలేదా? ఆహా, అప్పుడు కూడా శిష్యుడిని అని ఏమీ అనుకోలేదు. ఈయన నా ముందుంటే నాకు జయం కలుగుతుందని కోరుకున్నట. మహాభారతాల్లో చాలా స్పష్టంగా ఉంది. ఆయన అడిగాట కృష్ణుడు ఒకసారి, ఏమయ్యా అర్జున, నేను యుద్ధం చేయనని చెప్పాను, అస్త్రం పట్టనని చెప్పాను, మరి నాలాంటి వాడిని ఎందుకు నువ్వు కోరుకున్నావు అని అంటే అక్కడ సమాధానం చెప్తాడు కృష్ణుడు. ఏం లేదు, నీవు ఎక్కడుంటే అక్కడ జయం ఉంటుంది అని నాకు తెలుసు, ప్లస్ నువ్వు ముందు నడుస్తుంటే జయం విజయం నీ వెనక వస్తుంటుంది, అందుకని నేను నా రథం ముందు గుర్జబెట్టుకున్నాను. సో అక్కడ అతను స్వార్థంతోనే చేశాడు, తన జయం పొందాలనేటువంటి ఉద్దేశంతోనే కృష్ణుడిని కోరుకున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆయన ఏం చేశాడు, కృష్ణుడిని ఎందుకు కోరుకుంటున్నాడు, తన గురువుగా, తన యొక్క శిక్షకుడుగా, రక్షకుడుగా కాదు శిక్షకుడుగా. రక్షణ కోరుకోవట్లేదు ఇప్పుడు, ఏం కోరుకుంటున్నాడు, శిక్షకుడుగా, తన గురువుగా ఆమోదించాడు, శరణాగతి పొందాడు. సరే, ఇంకోటి ఏంటంటే ఈ శరణాగతి పొందటమే కాకుండా నన్ను నడిపించు, రథాన్ని నడిపించడం కాదు నన్ను నడిపించు. రథాన్ని నడిపించడం వేరు, రథసారథిగా అంటలేదు ఇప్పుడు, నన్ను నడిపించు. నాకేం అర్థం కావట్లేదు కాబట్టి, నా మనస్సు ధర్మాధర్మ విచక్షణ కోల్పోయింది కాబట్టి నన్ను నీవు ఇప్పుడు నడిపించు. ఇంకోటి ఏంటంటే శ్రేయస్సు కోరుకుంటున్నాడు. మెయిన్గా మానవుడు జీవితంలో కఠోపనిషత్తులో చెప్తారు, శ్రేయో మార్గం ప్రేయో మార్గం అని రెండు మార్గాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయట, ఎప్పుడు. కాబట్టి ఎప్పుడు వివేకం కావాల్సిందే మనిషి, నేనేం కోరుకుంటున్నాను, శ్రేయస్సు కోరుకుంటున్నానా ప్రేయస్సు కోరుకుంటున్నానా. ఇంత బాధలో కూడా అర్జునుడు ఏం కోరుకున్నాడు, శ్రేయస్సు కోరుకున్నాడు. శ్రేయస్సు ఏంటి, ప్రేయస్సు ఏమిటి? ప్రేయస్సు అంటే ఏమీ లేదు, సులభంగా అందంగా ఆకర్షణీయంగా గొప్పగా కనిపించే. శ్రేయస్సు అంటే ఏమిటి, దాంట్లో ఆకర్షణ ఉండదు, దాంట్లో అది తేలికైనటువంటిది ఏమీ కాదు, అది కష్టతరమైనది నిజానికి. అందుకే ఏదైతే దుఃఖకరంగా కష్టంగా దుర్గమంగా అనిపిస్తుందో ప్రారంభంలో, తర్వాత శాశ్వతమైన సుఖానికి దారి తీస్తుందో అది శ్రేయస్సు. ఏదైతే తేలిగ్గా అందంగా ఆకర్షణీయంగా కనిపించి మనిషిని మోహంలో పారేసి సుఖంగా అనిపిస్తుందో, తర్వాత అదే ఏమైపోతుంది, కష్టాలకి మూలమైపోతుంది, అది ప్రేయస్సు. ప్రియం ప్రేయస్సు, కానీ హితం శ్రేయస్సు. సో మానవుడు ఎప్పుడు హితాన్ని కోరుకోవాలి, హితాన్ని ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ సాధారణమైన మానవుడు ఆ విచక్షణ ఉండదు, ఏం కోరుకుంటాడు, ప్రియంగా ఉండాలనుకుంటారు అందరూ, తనతో అందరూ ప్రియంగా ఉండాలి.
కానీ వాళ్ళు మేలు కోరుతున్నారు, వాళ్ళు హితం కోరుతున్నారు అని కాస్త గట్టిగా మందరించి కోరే చెప్పేవాడు హితాన్ని కోరుతాడు, అది అనుకోరు. అర్జునుడు ఇక్కడ ఏంటంటే శ్రేయస్సును కోరుకుంటున్నాడు. శ్రేయస్సు శాశ్వతమైన సుఖాన్ని ఇస్తుంది. అది అంత తెలిసినా తెలియకపోయినా మొత్తాన్ని శ్రేయస్సు మాత్రం కోరుకుంటున్నాడు. అందుకు ఎప్పుడైనా ప్రపంచంలో తాత్కాలికమైన అల్పమైన సుఖాలు అర్జునుడు ముందే నిరాకరించాడు. ఏమన్నాడు, నాకు ఈ సుఖాలొద్దు, ఈ భోగాలొద్దు, నకాంక్షే విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖాన్ని అని చెప్పలేదా? కాబట్టి వాటిపైన అర్జునుడికి లేదు, మొదటి నుంచి లేదు దృష్టి. సో అతనికి శ్రేయస్సు పైనే ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, దుఃఖానికి మూలము మూఢత్వం, అజ్ఞానం. అది కూడా తెలుసు, ధర్మ సమూఢ చేత నేను తెలుసుకోలేకపో మూఢత్వం ఆవహించింది నన్ను, కార్పణ్య దోషం నన్ను ఆవహించింది, కాబట్టి నేను ధర్మాన్ని నిర్ణయించుకోలేకపోతున్నాను. సంపూర్ణ శరణాగతి ఎప్పుడైతే పొందాడో అప్పుడు జ్ఞానం అనేది వస్తుంది. ఇక తర్వాత శ్లోకంలో తన యొక్క ఈ శోకం లేక ఈ యొక్క విషాదం ఎంత తీవ్రంగా తన్ని కుదిపి వేసిందో చెప్తాడు. ఈ శోక నివారణ బయట ఎక్కడ దొరకదు అనే విషయం కూడా తాను తెలుసుకున్నాడు. నహి ప్రపశ్యామి మ పాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావస పద్మవృద్ధం రాజ్యం సురాణాం అభిజాధిపత్యం. ఇక చెప్పుకోవాలి కదా తన శోకం ఎంత తీవ్రమైనదో. ఏమంటాడంటే, మరి యత్ శోకం ఉచ్చోషణం ఇంద్రియాణం, ఈ శోకం ఎలా ఉందంటే తనకిప్పుడు తనకి ఇంద్రియాలని కూడా ఇంద్రియ శక్తుల్ని కూడా పూర్తిగా ఎండగొట్టేసిందట, అంటే ఉచ్చోషణ శోషింపజేసిందట. ఆయన ఇంద్రియాలు కూడా పనిచేయట్లా, ఇంద్రియ శక్తులు కూడా పోయాయి అతను. ఎందుకు, మనస్సు బలహీనమైనప్పుడు ఇంద్రియాలు కూడా నిస్తేజమైపోతాయి. కాబట్టి ఈ శోకాన్ని పోగొట్టుకోవడానికి, దాని నుంచి బయటపడడానికి నహి ప్రపశ్యామి, నాకేమీ దారి తెలియట్లే, దారి తెన్ను తెలియనటువంటి పరిస్థితి. పోనీ ఈ శోకము నాకు ఏదైనా ఇస్తే పోతుందంటే పోదు చెప్తున్నాడు. అవాప్య భూమౌ అసపత్న వృద్ధం, ఏ సపత్నం లేకుండా దయాదులు లేకుండా బాగా సుభిక్షమైనటువంటి మంచి సామ్రాజ్యం నాకు వచ్చినా, నేను పొందినా, నాకు ఇచ్చినా నాకు ఈ దుఃఖం పోదు. అంతేకాదు సురాణామపి అధిపత్యం, అంటే ఈ సురేంద్ర లోకంలో దేవేంద్ర పదవి నాకు ఇచ్చినా నాకు ఈ శోకం పోదు. అంటే అర్జునుడి శోకానికి మూల కారణం ఏమిటి, నేను ఓడిపోతానని కాదు, నాకు రాజ్యం కావాలని కాదు, రాజ్యం పైన ఆశే లేదు. ఒక రకంగా చెప్పాలంటే మరి ఎందుకు వచ్చింది ఈ శోకం, తనకే తెలియట్లేదు. తనకి తెలియట్లేదు కాబట్టి కృష్ణుడిని అడుగుతున్నాడు. పైగా ఈ శోకం నుంచి బయటపడడానికి నాకు దారి తెలియట్లేదు కృష్ణ, ఎలా పోగొట్టుకోవాలో, దీని నుంచి ఎలా బయటపడాలో నాకు మార్గం తెలియట్లేదు. నా ఇంద్రియాలు కూడా శక్తిహీనమై, మొదటి అధ్యాయంలో చెప్పాడు ఏమని, నేను నిలబడలేకపోతున్నాను, నా శరీరం అంత దహించుకుపోతుంది, కాళ్ళు ఒడిగిపోతున్నాయి, బుర్ర తిరిగిపోతుంది చెప్పలేదా, చెప్పాడు. కాబట్టి మనిషి ఎక్కువ శోకంతో ఉన్నప్పుడు శరీరము కానీ ఇంద్రియములు కానీ అన్నీ కూడా ఏమైపోతున్నాయి, వాటి యొక్క శక్తిని కోల్పోతాయి. స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు వ్యక్తం చేశాడు. ఇప్పుడు నాకు దారి తెలీదు, నేను నిర్ణయించుకోలేకపోతున్నాను, నాకు దారి చూపించు, నేను శిష్యుణ్ణి శరణాగతుణ్ణి అని ఎప్పుడైతే ఆయన ప్రపన్నుడయ్యాడో, ఇక్కడ కృష్ణుడు మరి మళ్ళీ తన ఉపదేశాన్ని ప్రారంభించాడు. అది ప్రారంభించే ముందు సంజయుడు వస్తాడు, మనకి సూత్రధారి ప్రవేశిస్తాడు. ప్రవేశించి మధ్యలో యుద్ధ రంగంలో ఏం జరిగిందో చెప్తున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదం తమిదం వచః. మరి సంజయుడు ఆ జరిగిన దాన్ని మనకు చెప్పాలిగా చెప్తున్నాడు. ఏవం ఉక్త్వా గుడాకేశః, గుడాకేశుడైనటువంటి అర్జునుడు ఋషికేశుడైన కృష్ణుడితో ఇలా చెప్పి ఏం చేశాడ, నయోత్స్య ఇది ఉక్త్వా, ఏమని, నేను యుద్ధం చేయను ఇంకా అని గోవిందుడితో చెప్పేసి తూష్ణీం బభూవః. తూష్ణీ స్థితి అంటే మౌనంగా కూర్చున్నాడు అక్కడ. తం ఋషికేశః అప్పుడు అలాంటి అర్జునుడితో
శ్రీకృష్ణ పరమాత్మ ప్రహసన్నివ అంటే కృష్ణుడు చిరునవ్వే నవ్వేట, నవ్వి నవ్వనట్టుగా నవ్వేట, కానీ పెద్దగా నవ్వలేదు. పాపం విషాదంలో పడిన వాడిని నవ్వితే ఇంకా బాధపడతాడు కదా. ఓ పక్కన ఏడుస్తూ మొత్తుకుంటూ ఉంటే అని ఏడని చేశాడు అనుకోండి, ఇంకా ఏడుస్తాడు కూర్చొని. కాబట్టి నవ్వి నవ్వనట్టుగా ఇంత మహావీరుడేంటి, ఇలా అన్ని వదిలేసి కూర్చోవడం ఏంటి అని ఒక చిరునవ్వు లోపల నవ్వు వచ్చిందేమో. సేనయోహ ఉభయోహ మధ్య విషీదంతం, పైగా ఎక్కడ విషాదంలో కూర్చున్నాడు ఈయన, ఏ అంతఃపురంలోనో ఏ ఉద్యానవనంలోనో ఏడ్చుకుంటూ కూర్చుంటే పర్వాలేదు, రెండు సేనల మధ్యలో లక్షల మంది చూస్తుంటే అక్కడ విషాదంలో చతికిలు పడిపోతే కృష్ణుడికి మరి నవ్వు రాకేమవుతుంది. అందుకని చిరునవ్వు నవ్వుతూ విషాదంలో పడినటువంటి అర్జునుడితో కృష్ణుడు ఇదం వచః ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచి మనకి గీతోపదేశం ప్రారంభం. ఈ కృష్ణుడు ఎందుకు నవ్వాడంటే అని కొంతమంది చాలా వ్యాఖ్యానాలు చేస్తారు. కృష్ణుడు నవ్వుకి ఏమిటి కారణం? అర్జున్ లాంటి వాడు విషాదంలో పడిపోతే అది హాస్యాస్పదమే, ఎందుకంటే మొదలే చెప్పాడు, తర్వాత కూడా చెప్తాడు నేను చూసి అందరు నవ్వుతారు అని చెప్పి. అందుకని సామాన్యమైన మానవుడు విషాదంలో పడితే అది వేరు, కానీ ఇంతటి వీరుడు, ఇంతటి ధీరుడు, పరాక్రమవంతుడు ఇలాంటి వాడు నేను యుద్ధం చేయను అంటే ఎలాగుంటుంది పరిస్థితి? అందుకని ఆయన నవ్వాడేమో, లేకపోతే నాకు అనిపిస్తుంది ఈ అర్జునుడిని ఊతగా చేసుకుని ప్రపంచానికి గొప్ప గీతా సందేశం ఇవ్వడానికి నాకు అవకాశం దొరికింది అని కృష్ణుడు నవ్వు లోపల నవ్వుకున్నాడేమో. ఆయన ఉద్దేశం అదే కదా, అవతార పురుషుడిగా వచ్చినప్పుడు కేవలం లోకాన్ని అప్పటికప్పుడు నడిపించడం కాదు, రాబోయేటువంటి తరంలో వారికి ఒక మార్గదర్శకత్వం మరి అందించడానికి ఉపదేశం చేసే ఒక అవకాశం కృష్ణుడికి అక్కడ లభించింది. ఈ తర్వాత సేనయోహ ఉభయోహ మధ్య అర్జునుడు మీకు గుర్తుందో లేదు ప్రారంభంలో మొదటి అధ్యాయంలోనే అడుగుతాడు, ఏమంటాడు, రెండు సేనల మధ్యలో, ఇక్కడే దీంట్లో రెండు సేనల మధ్యలో రథాన్ని నిలుపు కృష్ణ, అప్పుడు నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడ్డానికి నాకు అవకాశం ఉంటుంది, మధ్యలో నిలబడి చూడాలని అనుకున్నాడు ఆయన. ఈ మధ్యలో నిలబడడం కేవలం రథమేనా? రథము కాదు, అర్జునుడు విషయంలో రథం, కానీ మన అందరి విషయంలో చూసినప్పుడు ఈ భగవద్గీత ఇక్కడ ఒక సందేశాన్ని అందిస్తుంది అని చెప్తారు పెద్దలు. అసలు మొత్తం వ్యాస మహర్షి ఒక గీతా సందేశానికి ఒక పిక్చర్ ఒకటి మనకు అందించారు. ఈ పిక్చర్ ఎక్కడ కనిపిస్తుంది అంటే కఠోపనిషత్తులో కనిపిస్తుంది మూలం. కఠోపనిషత్తులో జీవితాన్ని ఒక రథ ప్రయాణంతో పోలిస్తాడు. శరీరం రథం, శరీరం రథం, తర్వాత మనస్సేమో బుద్ధి ఏమో సారథి, బుద్ధింతు సారథి విద్ధి మనఃప్రగ్రహమేవచ. మనస్సేమో కళ్ళాలట, బుద్ధి ఏమో సారథట. మరి కళ్ళాలు సారథి చేతిలో ఉంటాయిగా, ఉండాల్సిందే. మరి ఈ కళ్ళాలు ఎక్కడ ఉండాలి? గుర్రాలకు ఉండాలి, తగిలించబడి ఉండాలి. ఆ గుర్రాలు ఏమిటంటే మనలో ఉండే ఇంద్రియములే గుర్రాలు అని చెప్తారు. మరి శరీరం రథం, ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో దేహధారి అయినటువంటి జీవుడు కూర్చుంటాడు, రథికుడుగా కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు మన నడిపించే సారథి ఎవరు? బుద్ధి. ఇక్కడ బుద్ధి స్థానంలో ఎవరున్నాడు? కృష్ణ పరమాత్మ ఉన్నాడు. అది అంటే తన యొక్క జీవిత ప్రయాణానికి రథసారథిగా ఎవరిని పెట్టుకున్నాడు? ఆయన శ్రీకృష్ణుడిని పెట్టుకున్నాడు, తెలుసో తెలియక పెట్టుకున్నాడు. మొత్తానికి ముందు తెలియక పెట్టుకున్నాడు, ఇప్పుడు అది అవకాశం వచ్చింది చక్కగా. కాబట్టి మన జీవిత ప్రయాణానికి రథసారథి ఎవరు ఉండాలంటే అర్జునుడు, కృష్ణుడే ఉండాలి. అదొక మంచి ఆదర్శం ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే నన్ను నేను నడిపించుకోలేను ఒక జీవుడిగా అజ్ఞానంలో ఉన్నప్పుడు, కాబట్టి నన్ను నడిపించు శాతిమాం, నన్ను నీవు శాసించు నడిపించు అని చెప్పాడు కదా. అలాగే ప్రతి జీవుడు చెయ్యాలి. ఎప్పుడైతే నన్ను నేను మరి భగవంతుడికి సమర్పించుకున్నాను, నన్ను నడిపించు స్వామి అంటే ఆయన మంచి దారిలోనే నడిపిస్తాడు మనకి, తప్ప ఎవరికి వాడు నిర్ణయించుకోలేడు. అది ఇక్కడ చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన భగవంతుడి యొక్క కృపను కోరుకున్నాడు, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కోరుకున్నాడు శరణాగతి ద్వారా. భగవత్ కృప లేక అనుగ్రహం ఎప్పుడు వస్తుందండి ఎవరికైనా? భగవంతుడా నా పై దయ చూపించంటే రాదు, డిమాండ్ చేయలేముగా మన అనుగ్రహాన్ని. ఎప్పుడైతే శరణాగతి పొందుతాడో అప్పుడు అనుగ్రహం సహజంగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే
తన బుద్ధిస్థాయిలో తన్ను తాను నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు భగవంతుడు ఏమనుకుంటాడంటే ఫోన్లే వాడు వాడు నిర్ణయాలు వాడు తీసుకుంటాడులే అనుకుంటాడు, వదిలేస్తాడు, పట్టించుకోడు. కానీ మనస్థాయిలోకి దిగిపోయి చాలా బాధతో ఆర్తితో దుఃఖంలో నన్ను నడిపించు అని ఎప్పుడైతే సమర్పణ చేసుకున్నాడో అప్పుడు ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఈ రెండింటి మధ్యలో కొంత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ప్రతి జీవుడికి. నేను బుద్ధిస్థాయిలో నన్ను నేను నడిపించుకోవాలా, వివేకం ఉపయోగించుకోవాలా అక్కర్లేదా, లేకపోతే నేను భగవంతుడు ఎప్పుడు భగవంత శరణ అన్నిటికీ భగవంతు శరణాగతే పొందాలా, ఈ రెండిట్లో కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఎప్పుడూ కూడా. నిజానికి ఆలోచిస్తే వివేకము విచక్షణ అనేది కోల్పోకూడదు, కానీ ఎప్పుడు తన వివేకాన్ని కోల్పోను అనేటువంటి గట్టి ఇది కూడా ఉండకూడదు. ఎందుకంటే ఒక్కోసారి మనస్సు డామినేట్ చేసినప్పుడు వివేకాన్ని కోల్పోతాడు, అప్పుడు విచక్షణ పనిచేయదు, అప్పుడు శాస్త్రం ఏమీ గుర్తు రాదు. అట్లాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే భగవంతుని శరణాగతి పొందాలి. అర్జునుడికి శాస్త్రం తెలియదు ఏంటంటే, మరి అంత అజ్ఞాని కాదు, తెలుసు, కొంతైనా తెలుసు, కానీ ఇప్పుడు అన్నీ మర్చిపోయాడు. ఏ ధర్మమో ఏది అధర్మమో తెలియదు అర్జునుడికి, అన్నీ తెలుసు, మరి ఇప్పుడు అలా దిగజారిపోయాడు మానసికంగా. కాబట్టి భగవంతుడు అనుగ్రహాన్ని, కృపని, మార్గదర్శకత్వాన్ని ఆయన కోరుకున్నాడు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. హరి ఓం. లెట్స్ లిసన్ టు పూజ్య గురుదేవ్ స్వామి చిన్మయానంద డిస్క్రైబ్ ద విజన్ ఆఫ్ ద చిన్మయ యూనివర్సిటీ. సప్లై మై యూత్ ఇన్ మై కంట్రీ ఎ గ్రేట్ విజన్ అండ్ సప్లై దమ్ ఎనఫ్ మెటీరియల్ దట్ దేర్ ఓన్ ఫెయిత్ ఇన్ దెమ్సెల్వ్స్ ఇస్ నాట్ షేకెన్ వాటెవర్ బి ద సర్కమ్స్టాన్సెస్ దట్ కమ్ అరౌండ్. సచ్ heroes we have to create, and that is what we are doing now. A manifesto from vision to action. From the resonance of the Om to the infinite echo of the Big Bang, as we march forward, we must dig our roots even deeper to mine a 5000 year old civilization and stand on the shoulders of giants. A brotherhood of scholars and thinkers sharing knowledge guided by one tradition, Vasudhaiva Kutumbakam, where ambition is informed by profound compassion and purpose, where the genius of Kautilya rubs shoulders with Keynes, where Sushruta and Fleming sit side by side, where science and spirituality intertwine, where the Navarasa of Kala brings alive the young imagination, where knowledge is interconnected and amplified across eras, borders and minds. Let us change tomorrow by making history. Let us revive the future brick by brick. Chinmaya Vishwavidyapeeth. അക്ഷയ്ക്കയുടെ സ്കൂളിംഗ് കംപ്ലീറ്റ് ആയിട്ട് ചിന്മയ വിദ്യാലയ ബേസ് ചെയ്തിരുന്നതുകൊണ്ട് തന്നെ ചിന്മയ എന്ന് പറയുന്ന എഡ്യൂക്കേഷണൽ അക്കാഡമിക് ഇൻസ്റ്റിറ്റ്യൂഷനെ കുറിച്ച് നമുക്കുണ്ടായ ഒരു കോൺഫിഡൻസ് ഉണ്ടായിരുന്നു. ആ ഒരു കോൺഫിഡൻസ് തന്നെയാണ് ചിന്മയ വിശ്വവിദ്യാപീഠ ഒരു ഡീംഡ് യൂണിവേഴ്സിറ്റി സ്റ്റേറ്റസ് നിൽക്കുമ്പോഴും സ്പെഷ്യലി യൂണിവേഴ്സിറ്റിയുടെ സെക്കൻഡ് ഇയറിൽ അപ്ലൈ സൈക്കോളജി എന്ന് പറയുന്ന ഒരു വിഷയത്തിൻ്റെ സാധ്യതയും മനസ്സിലാക്കിയിട്ട് അക്ഷയ്ക്കയെ ഞാനിവിടെ അക്കോമഡേറ്റ് ചെയ്യുന്നത്. ഇപ്പോൾ തേർഡ് ഇയർ നിൽക്കുമ്പോൾ അന്ന് വരെ ഈ സ്കൂളിംഗ് കഴിയുന്നിടം വരെ അവൾ മെയിൻറ്റെയിൻ ചെയ്തിരുന്ന അക്കാഡമിക്സ് പെർഫെക്റ്റ് ആയിട്ട് മെയിൻറ്റെയിൻഡ് ആയിക്കൊണ്ടും ഒരു പെർഫെക്റ്റ് ഗ്രൂമിങ്ങിൽ ഒരു പെർഫെക്റ്റ് പേഴ്സണാലിറ്റിയിൽ അവൾ അവളുടെ ഗ്രാജുവേഷൻ കംപ്ലീറ്റ് ചെയ്യുന്നു എന്നുള്ളിടത്ത് വളരെ സന്തോഷം. അതിൻ്റെ എല്ലാ ക്രെഡിറ്റും എല്ലാ താങ്ക്സും ഞാൻ ഈ ഇൻസ്റ്റിറ്റ്യൂഷനോട് അറിയിക്കുകയാണ്.